అది కాన్పూర్ చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో కాంతారావు అనే ధనవంతుడు ఉన్నాడు. కాంతారావు భార్య ముగ్గురు పిల్లలు పుట్టాక చనిపోయింది. కాంతారావుకి ఆస్తి ఐశ్వర్యం ఎంత ఉన్నా మనసులో ఉన్న ఒక్క దిగులు మాత్రం తగ్గటం లేదు. కాంతారావుకి ఉన్న ముగ్గురు కూతుళ్ళు పుట్టినప్పుడు జుట్టు లేకుండా పుట్టారు. పెళ్ళిళ్ళకు వచ్చినా జుట్టు మాత్రం రాలేదు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. కాంతారావు కూతుళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అందుకే చాలా దిగులుగా ఉండేవాడు. రోజూ కూతుళ్ల కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ ఊర్లో దండోరా వేయిస్తాడు. యావన్ మందికి తెలియజేశాదేమనగా, మన ఊరి జమీందారు గారైన కాంతారావు గారి కుమార్తెలను ముగ్గురిని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళకి యావదాస్తి తన పేరుని రాసేస్తారు అని తెలియజేయడం జరుగుతుందహో అని దండోరా వేయిస్తారు. అయినా ఆ ఊరి వాళ్ళు ఎవరు ముందుకు రారు. దాంతో కాంతారావు ఇంకా దిగులు పడతాడు. కూతుర్లు ముగ్గురు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న మీరు దిగులు పడకండి, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి. పక్క ఊళ్ళో ఎవరో స్వామీజీ ఉన్నారంట, ఆయన ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చూపిస్తారంట, మేము స్వామీజీని కలిసి వస్తాము అని తండ్రికి ధైర్యం చెప్పి అక్కడి నుండి పక్క ఊరు బయలుదేరతారు. అలా స్వామి దగ్గరికి వెళ్తారు. స్వామితో, స్వామి, మేము పక్క ఊరు నుండి వచ్చాము. మా నాన్నగారు పక్క ఊరి జమీందారు గారు. ఆయనకి మేము ముగ్గురు సంతానం. పుట్టుకతోనే మాకు జుట్టు లేదు. అందువల్ల మాకు పెళ్ళిడు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. మా నాన్నగారు మా కోసం రోజూ దిగులు పడుతూనే ఉంటున్నారు. మాకు జుట్టు లేకపోవడంతో ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటం లేదు. మీరే మాకు మార్గం చూపించాలి అని స్వామితో వేడుకుంటారు. అప్పుడు స్వామి, తప్పకుండానమ్మా, కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. నా మాట తప్పక పాటించాలి. అలాగే స్వామి, మీ మాట చెబుదాటము. అయితే మీరు ఈ ఊరి మొత్తం తిరగండి. మీకు ఎవరైతే కటిక పేదరికంగా కనిపిస్తారో అతనిని పెళ్లి చేసుకోండి అని స్వామీజీ అంటారు. సరే స్వామి అని ఆ ముగ్గురు ఊరిలో తిరగటం చేస్తారు. ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఊరి చివరిలో ఉన్న ఒక చిన్న గుడిసె ఉంటుంది. అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు. అతను ఒక కంసాలి. ఊరిలో వాళ్ళకి ఇనుప సామాన్లు తయారు చేయటం, వ్యవసాయంకి కావలసిన పనిముట్లు చేసేవాడు. కానీ ఆ ఊరి వాళ్ళు వ్యవసాయంలో సరైన ఆదాయం రాక వ్యవసాయం చేయటం మానేస్తారు. అందువల్ల అతనికి పని లేకుండా పోతుంది. అప్పటి నుండి ఖాళీగా ఉంటాడు. పని లేక పస్తులుంటాడు. ఆ ముగ్గురు అతని దగ్గరికి వెళ్లి విషయం చెబుతారు. కాని అతను అందుకు ఒప్పుకోడు. నాకు తింటానికే లేదు, మిమ్మల్ని చేసుకొని ఏం పెట్టి పోషించాలి? ఆ ముగ్గురు, మేము పక్క ఊరి జమీందారు గారి కుమార్తెలం. మా ముగ్గురిని పెళ్లి చేసుకుంటే మా ఆస్తి మొత్తం మీకే రాస్తారు మా నాన్నగారు. అప్పుడు అతను ఒక క్షణం ఆలోచించి సరే అని స్వామి దగ్గరికి వస్తారు. స్వామి వారి నలుగురితో, మీరు ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోండి, మంచి ఘడియలు. లేదంటే ఇంకా మీకు ఎప్పటికీ పెళ్లిళ్ళు కావు. చేసేదేమీ లేక పెళ్లి చేసుకుంటారు. స్వామి వాళ్ళని ఆశీర్వదించి, నేను చెప్పినట్లుగా పెళ్లి చేసుకున్నారు, మీకు ఏం కావాలో కోరుకోండి. స్వామి, మాకు ఏమీ వద్దు, ఇప్పటి వరకు మాకు పెళ్లి కాలేదు. మిమ్మల్ని కలిశాక మాకు పెళ్ళయింది, అదే మాకు చాలు. సంతోషం తల్లి, దొరికిన దాంతో సంతృప్తి చెందుతారు. అయినా మీకు 3 వరాలు ఇస్తున్నా, కానీ ఒక్కొక్కరు ఒక్కసారి మాత్రమే కోరుకోవాలి అని చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు. వారు నలుగురు అక్కడి నుండి కాంతారావు దగ్గరికి వెళతారు. కాంతారావుకి జరిగింది మొత్తం చెబుతారు కూతుర్లు. కాంతారావు అందుకు అంగీకరించారు.
ఈ కంసాలితోన అని కూప్పడతాడు. అప్పుడు ముగ్గురు కూతుళ్ళు, నాన్నగారు ఇప్పటి వరకు మాకు పెళ్లి కాలేదు అని బాధపడ్డారు. ఇప్పుడు పెళ్ళైతే అందుకు అంగీకరించడం లేదు అని అడుగుతారు. అందుకు కాంతారావు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. సరే, నేను ఒప్పుకుంటాను, కానీ ఒక షరతు. ఏమిటది? నేను నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అంతేకాదు, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఒక్కో కూతురికి ఒక్కో చెంబు ఇవ్వు అని అంటాడు. కంసాలికి ఏమర్థం కాదు. చెంబు ఇవ్వటం ఏంటి అని అనుకుంటాడు. కాంతారావు, పెద్ద కూతురికి రాయి చెంబు, మధ్య కూతురికి ఇత్తడి చెంబు, చివరి కూతురికి బంగారపు చెంబు అడుగుతాడు. అయ్యా, నాకు తినటానికే తిండి లేదు, మీకు బంగారం చెంబు ఇత్తడి చెంబులు ఎక్కడి నుండి తేవాలి అని అంటాడు. అప్పుడు కూతుర్లు, సరే ఆయనే తెస్తారు, మేం కూడా ఆయనకి సాయంగా ఉంటాం. అందుకు కాంతారావు ఒప్పుకుంటాడు. నలుగురు అక్కడి నుండి బయలుదేరి కంసాలి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక ముగ్గురు భార్యలతో ఇలా అంటాడు, మీకు పెట్టడానికి ఏమీ లేదు, నేను మీ నాన్నకి చెంబులు ఎలా ఇవ్వగలను? మీరిస్తానని ఒప్పుకున్నారే. అదేం లేదండి, మనకి స్వామి ముగ్గురికి మూడు వరాలు ఇచ్చాడు, అవి వాడుకుందాము, తలో చెంబు కోరుకుంటే సరిపోతుంది అని ముగ్గురు భార్యలు అంటారు. కంసాలికి కూడా అది నచ్చుతుంది, కానీ అందుకు ఒప్పుకోడు. బాగా ఆలోచించి ముగ్గురు భార్యల చెవిలో ఇలా చెయ్యండి అని చెబుతాడు. ముగ్గురు సరే అని ఒక్కొక్కరు స్వామి చెప్పిన విధంగా మనసులో స్వామి ఇచ్చిన కోరికలు కోరుకుంటారు. ముగ్గురికి కొత్తగా జుట్టు వస్తుంది. మొదటి భార్యకి రాగి జుట్టు, రెండవ భార్యకి ఇత్తడి జుట్టు, మూడవ భార్యకి బంగారు జుట్టు వస్తుంది. వారి జుట్టు తీసుకుని కాంతారావు అడిగిన చెంబులు మూడు చేసి ఇస్తాడు. దానితో కాంతారావు కంసాలిని అల్లుడు గారు అని ఒప్పుకొని తన మాట ఇచ్చిన విధంగా తన యావదాస్తిని కూతుళ్లకు ఇచ్చేస్తాడు.